ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సీన్లు ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంటాయి అవి యాక్షన్ సీన్స్ కావచ్చు కామెడీ సీన్స్ కావచ్చు ఇక వాటిని ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి కొన్ని యాక్షన్ సీన్స్ టీవీలో కనిపిస్తే చాలు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి సీన్లలో సింహాద్రి మూవీలో ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ కత్తి పట్టుకుని నరికే సీన్లు ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఇరవై ఒకేళ్ల తర్వాత దేవర మూవీలో సింహాద్రి రేంజ్ లో ఆయుధం పట్టుకుని నరకుడు మొదలు పెట్టాడు తారక్ దేవర కనిపించే ఆ పది నిమిషాలు థియేటర్లు షేక్ అవ్వాల్సిందే అంటున్నారు మేకర్స్ సింహాద్రి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రెండు మూడులో వచ్చిన సినిమా ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది ఇక ఈ మూవీలో జక్కన్న డిజైన్ చేసిన ప్రత్యేక ఆయుధం సినిమాకే హైలైట్ గా నిలిచింది ఆ కత్తితో సింహాద్రి నరికిన నరకుడు ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో అలా ఉండిపోయింది ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్ నరకుడు సినిమాలో చేయలేదు ేళ్ల తర్వాత దేవర మూవీలో ఆ రేంజ్ నరుకుడు ఈ మూవీ కోసం స్పెషల్ ఆయుధాన్ని కొడవలి కత్తిని డిజైన్ చేశారు డైరెక్టర్ కొరటాల శివ దానికి సంబంధించిన ఒక పిక్ ని కూడా ఇటీవలే రివీల్ చేశారు మేకర్స్ దేవర మూవీలో రెండో పాత్ర ఎంట్రీ ప్రేక్షకులు సైతం ఊహించని రేంజ్ లో ఉంటుందట ఆయుధ పూజ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఈ పాత్ర ఎంట్రీ ఉంటుందట పది నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ సీన్స్ లో తారక్ కత్తి పట్టుకుని నరుక్కుంటూ వెళ్తూ ఉంటే గూస్బంప్స్ రావడం పక్కా అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు పది నిమిషాలు దేవరలో మరో సింహాద్రి కనిపిస్తాడని దాంతో థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు గోలలతో దద్దరిలను ఖాయమంటున్నారు దీని బట్టే అర్థం చేసుకోవచ్చు దేవరలో తారక్ పాత్ర ఏ రేంజ్లో ఊరమాస్ గా ఉంటుందో అని మరి తారక్ మాస్ జాతర కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు కామెంట్స్ రూపంలో తెలియచేయండి